జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్లో 60% పోలింగ్ నమోదైంది. 24 స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిర్భయంగా ఓటేసిన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ధన్యవాదాలు తెలిపింది. టెర్రరిస్టుల వార్నింగ్లను పట్టించుకోకుండా జమ్మూ కాశ్మీర్లో ఓటేయడానికి జనం పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు తొలి దశ పోలింగ్ జరిగిన 24 స్థానాల్లో 60% పోలింగ్ నమోదైంది. గట్టి భద్రత మధ్య ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కశ్మీర్లో 16, జమ్మూలో 8 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇందర్వాల్ నియోజకవర్గంలో అత్యధికంగా 81% పోలింగ్ నమోదైంది. కిష్టవర్ దోడా నియోజకవర్గాల్లో 75% పోలింగ్ నమోదైంది. ఈ తొలి విడత పోలింగ్లో త్రాల్, పాంపోర్, రాజ్పురా, పుల్వామా, సోపియాన్, జైనాపురా, కుల్గాం, డిహెచ్పురా, దూరు, దేవ్సర్, అనంతనాగ్ వెస్ట్, కోకర్నాగ్, శ్రీగుఫ్వారా, బిజ్బెహ్రా, అనంతనాగ్ కీలక నియోజకవర్గాలున్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్సీతో కాంగ్రెస్ జట్టు కట్టింది. ఆయా పార్టీల తరపున 219 అభ్యర్థులు బరిలో దిగారు. 23 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 25వ తేదీన రెండో విడత, అక్టోబర్ 1వ తేదీన తుది విడత పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 8వ తేదీన జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.